వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ అయ్యాక బీటెక్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఖచ్చితంగా పర్సూ చేయాల్సిన కోర్స్ ఇండియన్ నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్. సో 10+2 వాళ్ళకి ఇండియన్ నేవీ బీటెక్ ఇంజనీరింగ్ అనే కోర్స్ సపరేట్గా ఒకటి కండక్ట్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డీటెయిల్స్, ఈ కోర్స్ డీటెయిల్స్ పూర్తిగా చూద్దాము. సో దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి, దీనికి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, వన్స్ జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి శాలరీ పర్క్స్ ఏ రకంగా ఉంటాయి, లాస్ట్ డేట్ ఎప్పుడు అని పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్ రూపంలో వస్తాయి. సో ఏ వీడియోని కూడా మీరు మిస్ అవ్వరు. లైక్ చేయండి, ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇండియన్ నేవీ, ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్లో వన్ ఆఫ్ ది వింగ్ ఇండియన్ నేవీ. సో దీంట్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా బీటెక్ అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. 6th జనవరి రోజు ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. సో ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. 20th జనవరి 2024 దాకా ఈ ప్రాసెస్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో ఈ లోపల మీరు అప్లై చేసుకోవాలంటుంది. తర్వాత దీనికి ముఖ్యమైన కండిషన్ ఏంటంటే అన్మ్యారీడ్, 10+2 పాస్ అయిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉండే కోర్స్ని ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్ బీటెక్ ఇంజనీరింగ్ అంటారు. సో వేకెన్సీస్ లిస్ట్ క్లియర్గా లేదు. సో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది, దెన్ మ్యాక్సిమం 10% ఆఫ్ వేకెన్సీస్ ఉమెన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళు స్టూడెంట్స్ వచ్చి జనవరి 2005 నుంచి 1 జూలై 2007 మధ్యలో బోర్న్ అయిన వాళ్ళు ఉండాలి. సో ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ జాయిన్ ఇండియన్ నేవీ .gov.in అనే వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. దెన్ వేకెన్సీస్ మొత్తం కంప్లీట్గా మీకు టోటల్గా దాని స్లాట్స్ అన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మాత్రం ఖచ్చితంగా 10+2 70% అగ్రిగేట్తో పాస్ అయి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఖచ్చితంగా అయితే మీ సబ్జెక్ట్స్లో అయితే ఉండాలి. తర్వాత బీఈ బీటెక్ జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ ఎగ్జామినేషన్ వీళ్ళ ఎగ్జామ్ అంటూ ఏం కండక్ట్ చేయరు. సో జేఈ మెయిన్ స్కోర్ బేస్ ప్రకారము వీళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. బట్ వన్స్ అది అయిన తర్వాత కూడా సర్వీస్ సెలక్షన్ బోర్డ్ SSB వాళ్ళు కాల్అప్ చేస్తారు. సో దీంట్లో మీకు మళ్ళీ 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఆ ఇంటర్వ్యూస్ బేస్ ప్రకారం మీకు అడ్మిషన్ అయితే ఉంటుంది. దెన్ మెడికల్ స్టాండర్డ్స్, రిలాక్సేషన్ ఇన్ హైట్ అండ్ వెయిట్ గురించి ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ బేస్డ్ అపాన్ జేఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారం ఉంటుంది. సో ఖచ్చితంగా అయితే ముందు మీరు ఇండియన్ నేవీ అనే దీంట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఇది మీరు అప్లై చేసుకున్న తర్వాత SSB అనేది మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుంది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి. బెంగళూరు, భోపాల్, కోయంబత్తూర్, విశాఖపట్నం అండ్ కోల్కతాలో ఆగస్ట్ నుంచి మీకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ మీకు త్రూ ఈమెయిల్ ఆర్ SMS ద్వారా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్గా ఇంటర్వ్యూ 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ఒకటి ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్ అండ్ గ్రూప్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్ ద్వారా ఉంటుంది. దీంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని మళ్ళీ సెకండ్ లెవెల్ ఆఫ్ ఇంటర్వ్యూకి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్లో సైకలాజికల్ టెస్టింగ్, గ్రూప్ టెస్టింగ్, ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో పాస్ అయిన వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్కి గో త్రూ అవ్వడం జరుగుతుంది. వన్స్ దీని అంతా గో త్రూ అయిన ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అనేది షెడ్యూల్ జరుగుతుంది. జూలై 2024 నుంచి ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో దీంట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ముందుగా బీటెక్లో వీళ్ళకి కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో బీటెక్లో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ECE ఫర్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ పైన అకాడమిక్ కోర్స్ అయితే ఉంటుంది. అండ్ యాజ్ వెల్ అస్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పైన ఆర్కిటెక్ట్ స్పెషలైజేషన్ యాజ్ వెల్ అస్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ ప్రకారం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా బేస్డ్ అపాన్ నేవల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటుందో దానికి సంబంధించి ఉంటుంది. వన్స్ కంప్లీట్గా మీ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ JNU ద్వారా మీకు డిగ్రీని అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ రివైజ్ చేద్దాము. సో 6th జనవరి 2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 20th జనవరి 2024. సో 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఇంటర్వ్యూ డేట్ మార్చి నుంచి మే మధ్యలో ఉంటుంది. SSB స్టేజ్ 1 సంబంధించిన ఇంటర్వ్యూ అండ్ SSB స్టేజ్ 2 సంబంధించిన ఇంటర్వ్యూ అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్ అప్లై చేసే ప్రాసెస్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ indiannavy.gov.in అనే వెబ్సైట్లో అయితే లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా అప్లై చేయాలి. దాంట్లో మీ నేమ్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఈమెయిల్ యాజ్ వెల్ అస్ మీ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎనీ కమ్యూనికేషన్ మీ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆర్ 12th క్లాస్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి. సో ఇప్పుడు మీకు 12th క్లాస్ సర్టిఫికేట్ రాదు కాబట్టి సో విల్ బి అప్లైడ్ లేటర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు జేఈ మార్క్ స్కోర్ కార్డు కూడా దాంట్లో పొందుపరచాల్సి ఉంటుంది. సో జేఈ మార్క్ స్కోర్ కార్డు కూడా రాదు కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని కూడా విల్ బి ప్రొవైడెడ్ లేటర్ ఉంటుంది. SSB ఇంటర్వ్యూలో మీరు జేఈ స్కోర్ కార్డ్ యాజ్ వెల్ అస్ మీ ఇంటర్మీడియట్ మార్క్షీట్ పర్సనల్గా ఒరిజినల్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం శాలరీస్ అండ్ పర్క్స్ సంబంధించి మనం చూస్తే శాలరీస్ అండ్ పర్క్స్లో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఎక్కడ ఇవ్వడం జరగలేదు. బట్ ఓవరాల్గా ర్యాంక్ అండ్ క్యాడర్ బట్టి వాళ్ళ శాలరీస్ అయితే ఈ రకంగా ఉంటుంది. సబ్ లెఫ్టినెంట్ లెవెల్ 10 క్యాటగిరీకి అయితే పే బ్యాండ్ 56,100 నుంచి 1,77,500 దాకా
ఇవ్వడం జరుగుతుంది. లెఫ్టినెంట్కి అయితే 61,300 నుంచి 1,93,900 దాకా పే బ్యాండ్ ఉంటుంది. లెఫ్టినెంట్ కమాండర్ 69,500 నుంచి 2 లాక్స్ దాకా ఉంటుంది. కమాండర్కి 1,21,200 నుంచి 2,12,500 దాకా ఉంటుంది. కెప్టెన్కి 1,30,600 నుంచి 2,15,900 దాకా ఉంటుంది. కమోడోర్కి 1,39,000 నుంచి 2,17,000 దాకా. రేర్ అడ్మిరల్ 1,45,000 నుంచి 2,18,000 దాకా. వైస్ అడ్మిరల్ 1,82,000 నుంచి 2,24,000 దాకా. వైస్ అడ్మిరల్ అండ్ ఈక్వలెంట్కి 2,05,000 నుంచి 2,25,000 దాకా ఉంటుంది. అలాంగ్ విత్ సాలరీస్ వీళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అండ్ పర్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్, అకామిడేషన్, లీవ్, ట్రావెల్ కన్సెషన్, యాజ్ వెల్ యాజ్ వీళ్ళతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్, జనరల్ బీటెక్ కాకుండా ఇండియన్ నేవీ ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్లో మీరు చేసే ఈ బీటెక్కి చాలా మంచి కెరీర్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ సాలరీస్, గవర్నమెంట్ కేడర్ అండ్ గవర్నమెంట్ పర్క్స్ అండ్ అలవెన్సెస్ మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా బీటెక్ పైన ఇంట్రెస్ట్ ఉండి డిఫెన్స్ సిస్టమ్లో మీరు సర్వీస్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాంటి కెరియర్ని ఖచ్చితంగా ఒక ఆప్షన్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.